చాలా ఇంపార్టెంట్. కూర ఎన్నోసార్లు తెమ్మని చెప్పారు, చాలా మంది నాకు మెసేజ్ పంపించారు, కానీ నేను ఎప్పుడు తలకాయ కూర తెచ్చి వండలా. ఎందుకు వండలేదంటే ఇంట్లో వాళ్ళు తిన్న వాళ్ళు లేక వండలేదు. ఎంత తెచ్చి ఎంత రేటు పెట్టి తెచ్చి ఊరకు ఇదివ్వడం అని చెప్పేసి ఇప్పుడు నాకు బోల్డ్ మంది చుట్టాలు వచ్చున్నారు, అది అందుకని నేను ఇవన్నీ తెచ్చి వండుతున్నాను. నేను తలకాయ కూర ఎలా వండుతానో ఏ రకంగా వండుతానో మీరు చూడండి, చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి, పెద్దమ్మకి సపోర్ట్ రండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. తలకాయ కూర తలకాయ కూర కోస్తున్న వాళ్ళని కూడా చూడండి. ఎవరండి తలకాయ కూర కోస్తుంది? తలకాయ కూర కోస్తుంది మా పెద్దమ్మ అండి. ఎలా కోస్తుంది చూడండి. మేమైతే మన పిన్ని మేమైతే మనం చేప పెట్టి కోసి వస్తాం. డప్ప 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 మీరు తింటారా తలకాయ కూర? బాగానే తింటారా? అమ్మా ఇదిగోమా తలకాయ కూర రెడీ అయింది చూడండి ఒకసారి శుభ్రంగా. తలకాయ కూర రెడీ అవ్వలే, కొయ్యడు రెడీ అయింది. కొయ్యడు రెడీ అయింది. ఇప్పుడు నేను కుక్కర్ లో దీన్ని వేస్తున్నాను వేస్తున్నాను. ఈ లోపు ఉల్లిపాయలు రెడీ చేస్తున్నారు మా పిల్లలు, ఒకసారి చూడండి. అక్కలు చెల్లెళ్ళు అందరు కలిసి ఒక తలకాయ మొత్తం అది మొన్న మరి కేజీ నడితే అంత తెచ్చి 2 కేజీలు దీనికి వచ్చింది. మరి ఇప్పుడు ఎంత ఇంతో వచ్చింది. ఉడికిపోతే కొంచెం సొక్కు పోతలే, నీళ్ళన్నీ ఇంగిపోతాయి. అడుగు వంట నూనె వేసానమ్మా, కొంచెం అడుగు అడుగు కానీ అంటుతాయి కదా, అంటుకోకుంటే కొంచెం నూనె వేసాను. ఇప్పుడు ఇంక వేస్తాను, అలా చూడండి ఎలా వంట చేస్తున్నానో మీరు అలా వంట చేసుకుని తినాలని నేను చెప్తున్నాను అనమాట. ఇదిగోండి అమ్మా శ్రీకాకుళం పసుపు, ఇది వేస్తున్నాను. ఈమె తెచ్చింది, తెచ్చినాం ఈమె. ఇదిగోండి ఈవిడే పండిస్తారు, పండించిన తర్వాత 2 సంవత్సరాలు తీసి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడబాకు ఎందుకు ఉల్లిపాయ కోయడానికి ఏడుస్తున్నావా? ఏంటి కిచెన్ లో ఒక్కరు లేరు, అటు వెళ్ళిపోయారు అందరూ. ఇదిగోమా కల్లుప్పి, ఇది ఈ కల్లుప్పి మెత్తం ఇప్పుడు ఎక్కువ వాడను నేను, కల్లుప్పి వాడతాను. ఇది వేస్తున్నాను ఒకసారి చూడండి. మీకు ఎంత కాలానికి అంత వేసి పోగొట్టి కొద్ది తక్కువ వేయండి ఎప్పుడైనా. ఎక్కువ ఒకేసారి ఎంత వేస్తాం కూర అంత ఉంది కదని పనికిరాదు, అందుకని నేను తక్కువ వేస్తాను. చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. ఈ చెయ్య నాకు మంచి చెయ్య, నేను చెయ్యగట్టు పెట్టలేదు, అందుకని ఈ చెయ్యతోనే నేను ఇప్పుడు వాటర్ చేస్తున్నాను. చెంబు తెచ్చిన లేదు, కొంచెం నీళ్ళు పోద్దాము, పోతే మనకి ఉడకడానికి కావాలి కదా, కొంచెం నీళ్ళు పోస్తున్నాను. ఈ చెంబులో సగం నీళ్ళు పోసా పెట్టాను, ఇంకా కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత విజిల్ పెడతాను. నువ్వు పోతే నువ్వు కూడా ఎడుతావు, మా చుట్టాలు అది మా మేనగాళ్ళు చిన్నదాయి, అందరికన్నా చిన్నదాయి మా అన్నయ్య కూతురు అనమాట ఆ పిల్ల, ఆ చిన్నదాయి. ఇది ఏమో పెద్దదాయి మా అక్క కూతురు ఈ పిల్ల, చూడండి ఒకసారి. ఇలాగే ఇంకా చిన్న చిన్న అంటే చిన్న చిన్న అంటే 18 సంవత్సరాల పిల్లలు ఒక 3 4 ఉన్నారు. టీవీలు ఇప్పుడు చూసుకుంటారు ఫోన్లు కదా ఎక్కువ, అక్కడ చూసుకుని కూర్చున్నారమ్మా అందరు కలిసి. ఏంటో సరదా సరదాగా పెద్దమ్మ చూద్దామని వచ్చినారు అందరూ, అందుకని చెప్పి ఈ ఏట మాంసం తింటారా, ఇదే ఏటైతే తలకాయ మాంసం తింటారా అని అడిగితే తింటామన్నారు.
అన్నారని తెచ్చినాం అనమాట. నేను వండుతాను మీకు చూపిస్తాను, మీరు చూసి ఆనందపడడం కాదు చేసుకొని తినాల, తిని నా కామెంట్లు మంచి పెట్టాలన్నమాట, అది నా కోరిక. మిమ్మల్ని లైక్ అవుతుంది వాళ్ళు చూడండి అమ్మ ఎలా నవ్వుతాండ్రు, ఒకసారి చూడండి. లైకులు కొట్టమని అడిగినానంట మరి మాకు కూడా రెండు లైకులు ఇవ్వండి అని అడుగుతాండ్రు వాళ్ళు. డ్రైకులు ఇమ్మని ఉంటున్నాయి, లైకులు ఇమ్మంటున్నారు. మీరు లైకులు కంపల్సరీ పెద్దమ్మ కొట్టాలా, లైకులు కొట్టాలా, సపోర్ట్ రావాలా, సబ్స్క్రైబ్ చెయ్యాలా. పెద్ద మొక్కతే చేస్తుంది తిన్నోళ్ళు ఆరుగురుమా, కోస్తున్నారు కదా ఉల్లిపాయలు, పెట్టిద్ది అదే ఉండదు, 10 మందికైనా పెట్టిద్ది. నిన్న ఒక 6 చుట్టాలు వెళ్ళిపోయారమ్మా, మళ్ళీ వాళ్ళు వచ్చారు ఇంకొక 6 అలాగ అనమాట. పెద్దమ్మనే ఇలా నేను చిన్నప్పటి నుంచి పెట్టుకునే ఉన్నాను, ఇవాళ కొత్తగా పెట్టడం కాదు. ఇది ఏంటో ఇప్పుడు వీళ్ళు వచ్చారు కానీ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట. కాకపోతే నాది నా చేతితో తిన్నాను, జాబులు వచ్చినాయి, నేను సంతోషపడుతున్నాను. ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి జాబులు లేవు, వాళ్ళు రారు. ఎందుకు రారు అంటే వాళ్ళమ్మ అది ఏంటి, కొంచెం ఊర్లో తిరగడం అలవాటు అయిపోయింది. నూనె వేసుకుందాము, ఇలాగ బాండి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనె వేసుకుందాం. ఆకువరకి నూనె వేసాను, బాండి పెట్టాను, ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నేను వేసి అంత తాలి ఆ కూర కావలసినవన్నీ కలిసి నేను వేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి అమ్మ కూర కుక్కర్లో పెట్టాను, ఎలా ఉందో ఒకసారి చూడండి. అసలు చక్కగా పువ్వులాగా ఉండిపోయింది, అంత ఉంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇవి తాలింపులో వేసుకుంటాను ఉల్లిపాయలు. అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసేసుకున్నాం మనం శుభ్రంగా. 2 స్పూన్లు వేసాను సరిపోద్ది. ఇవమ్మా కూర వేసేసాను, చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కూర వేసేసాను. ఇలా చేసి చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో. ఉడికిన కూర కాబట్టి ఎక్కువసేపు ఏమి ఉడక అవసరం లేదు, శుభ్రంగా ఉడికించుకోండి. నేను వండినట్టుగా వండుకోండి. రెండు చెంచాలు వేసానమ్మా, మీ ఎవులు ఎంత తినగలరో అంత వేసేసుకోండి. నేను కొద్దిగా తలకాయ మాసం అని చెప్పి కొద్దిగా వేసాను, కారం ఉండదు సరిపోద్ది. ఘాటే కానీ ఉండాలమ్మ కారం, ఏదైనా వండుకునేటట్టు బాగా వండుకోవాలి. చప్పగుంటే తినగలరా. ఇదమ్మా కొత్తిమీర వేస్తున్నాను చూడండి, ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే చాలు. మసాలా పొడి వేస్తున్నాను, కూర అయిపోయింది దింపేస్తున్నాను, అందుకని మసాలా పొడి ఎండు మసాలా పొడి తయారు చేసుకుని ఉంచుకుంటాం కదా, అది వేసుకోవాలన్నమాట. సూపర్ ఉంటుంది అనమాట ఈ కూర, మీరు ఇలా వండుకోనండి, అలా అడగండి, చాలా చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు ఎట్లా సారు బాగుందా? తలకాయ కూర, తలకాయ కూర ఇది తలకాయ కూర చూడండి, గోధుమ నుంచి చేస్తున్నాము. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇది మెదడండి, మెదడు ఇది ప్రత్యేకంగా వేపాను. ఇది తలకాయ కూర అయిపోయిన వరకు తిని వరకు ఎవరు కదా తెలియదు. నిన్నే వచ్చినాం కింతల నుండి, ఎక్కడ కెళ్ళకపోతే తిను.
బాగుంది అనాలి. ఎలా ఉంది? బాగుంది. బాగలేదా? బాగుంది. చాలా బాగుంది. నువ్వు అలా ఇక తిను తిన్నప్పుడు ఒక నీజ పెట్టదు ఇమేజ్. అదే వచ్చింది తీసుకుని పోగా అమ్మమ్మ. నీ ఏమి నాయన తగ్గితే పక్కనే నువ్వేమి నేను సాధన ఇప్పుడే కానీ వెళ్ళమ్మా.